పాయింట్ ఏంటంటే పాప సిఐడి సునీల్ కుమార్ గారు ఒక మాట మాట్లాడుతూ ఇది ప్రైవేట్ ల్యాబొరేటరీ నేను ప్రతిదీ కూడా మాట్లాడుతున్నాను చెప్తున్నానంటే సునీల్ కుమార్ గారు మాట్లాడిందో చాలా క్లియర్ గా మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఆయన ఏమన్నారు ఇది ప్రైవేట్ ల్యాబొరేటరీ నుంచి వచ్చిన రిపోర్ట్ కాబట్టి దీన్ని పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు ఈ మాట నాది కాదండోయ్ ఆయనది నేను ఏమంటానంటే పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు అనుకునేటప్పుడు ఈ మెయిల్ ఎందుకు ఈ తాలూకా పోస్ట్ మార్టం ఎందుకు ఈ రిపోర్ట్ మీద అంటే ఎవరిని ఎర్రోల్ని చేయడానికి ప్రజల్ని ఎర్రోల్ని చేయడానికా మీరు చేసిన యదోపల్ని కప్పిపుచ్చుకోవడానికి ప్రజల్ని ఎర్రోల్ని చేయడానికి ఆయన రిపోర్ట్ బయటకు వస్తే దానికి ప్రైవేట్ ల్యాబ్ నో అసలు అవసరం లేదు ఈ సందర్భంలో ఒక విషయం చెప్పాలి చంద్రబాబు నాయుడు గారి మీద నప్ప వేద్దామని ఓటుకు నోటు కేసులో చాలా మంది ఒక విపరీతమైన ఆడియో లీక్ ఆడియో టేపు పట్టుకొని ఇద్దరు ఆళ్ళ రామకృష్ణ నారెడ్డి ఐ థింక్ సో అప్పట్లో ప్రైవేట్ ల్యాబ్ లోని ఒక రిపోర్ట్ తీసుకొచ్చుకొని దాన్ని హైకోర్టులో వేసాడు ఆయన అఫ్ కోర్స్ హైకోర్టు అది కొట్టేసింది అనుకోండి వేరే విషయం అంటే వాళ్ళకి అవసరమైనప్పుడు ప్రైవేట్ ల్యాబుల నుంచి తెచ్చించుకోవచ్చు అదే ఇప్పుడు మేము తెలుగుదేశం పార్టీ నుంచి ఒక రిపోర్ట్ తీసుకొస్తున్నాం దీని గురించి ఎవరో మాట్లాడదు అంటే ఇది ఫేక్ అది ఒరిజినల్ ఇది ఫేక్ అంటే ఇందులో నీకు ఒక ట్విస్ట్ ఏంటో చెప్పనా నాకు ఇప్పటికీ కూడా అర్థం కానిది నవ్వు వస్తున్నది బాధ అనిపిస్తున్నది మూడో కూడా ఇప్పుడు పెట్టిన ప్రెస్ మీట్ పెట్టిన అంటే అఫ్ కోర్స్ సీఎం పెట్టలేదు దీని మీద ప్రెస్ మీట్ పెట్టడు పెట్టాలని అనుకోవడం అత్యాస రెండోది హోమ్ మినిస్టర్ పెట్టదు ఎందుకంటే స్క్రిప్ట్ రాలేదు మూడోది మంత్రులు పెట్టరు కానీ ఇందులోని ప్రజాప్రతినిధులు ఎవ్వరూ మాట్లాడకుండా ఓన్లీ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు మాత్రమే బకరాలు చేద్దాం అనుకున్నారు సీఎం కాబట్టి ఓన్లీ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళతో మాత్రమే మాట్లాడిస్తున్నారు ఎక్కడా కూడా మాధవ్ గారు మాధవ్కి ఎవరైనా క్లీన్ చిట్ ఇచ్చారండి ఆ వీడియోలో ఉన్నది మాధవ్ కాదు అని ఒక్క ఆఫీసర్ అయినా చెప్పగలిగారా సిఐడి ఆఫీసర్ చెప్పగలిగారా ఫకీరప్ప గారు చెప్పగలిగారా హోమ్ మినిస్టర్ గారు చెప్పగలిగారా పోని మాధవ్ చెప్పగలిగారా నేను ఏమంటానంటే ఇప్పటికీ కూడా మాకు అర్థం కాని విషయం ఏంటంటే ఒక ఎంపీ స్థాయి వ్యక్తి మీద మొత్తం అంతా ప్రపంచంలో తెలుగు వాళ్ళందరూ కూడా తిట్టుకుంటున్నా అతని పరువు పోతుంది ఇంకొకడు అయితే రోడ్డు మీదకి రాడు బుద్ధి జ్ఞానం సిగ్గు సెలవు ఉన్నవాడు ఎవడైతే రోడ్డు మీదకి రాడు కొన్ని రోజులైనా అన్ని మూసుకొని లోపల కూర్చుంటాడు కానీ ఇంతగాడు రావడం రాడు ఆనా కొడుకులు ఈనా కొడుకులు ఆనా కొడుకులు ఈనా కొడుకులే మళ్ళా ఇంకొక అనా కొడుకు ఏం లేడు అందరూ ఆనా కొడుకులే ఇదే మాట్లాడాడు నేను బయటకు వచ్చి మాట్లాడిన వాడు ఇప్పటి వరకు పోలీస్ రిపోర్ట్ ఎందుకు ఇవ్వలేదు నా మీద ఒక వీడియో హల్చల్ జరుగుతుంది దీని మీద నా తాలూకా ప్రివిలేజెస్ దెబ్బతింటున్నాయి నాకు పరువు నష్టం జరిగింది నా నన్ను ఇలా ఇబ్బంది పెడుతున్నారని ఒక్క కేసు ఎందుకు వేయలేదు ఎక్కడో సీఎం కూర్చున్న వ్యక్తి గురించి ఎవడైనా చిన్న మాట మాట్లాడితేనే సిఐడి ఆఫీసర్ నోటీసులు ఇచ్చి ఓ మా దగ్గర తీసుకొస్తారు వాళ్ళ దగ్గర తీసుకెళ్ళిపోయి కూర్చోబెడతారు కదా మరి గోరంట్ల మాధవ్ ఎందుకు ఈ రోజు వరకు కనీసం ఒక కంప్లైంట్ కూడా పెట్టలేదు ఓకే అతగాడు తప్పు చేశాడు కాబట్టి అతగాడికి ఆ విషయం తెలుసు కాబట్టి మీరున్నారు కదా సమర్థించడానికి కప్పిపుచ్చడానికి ఆరాటం పోరాటం మీ దగ్గర ఉంది కాబట్టి ఆయన వదిలేసాడు అని చెప్పేసి అనుకుందాం ఓకే అది కూడా మరి మీ ఉమెన్ కమిషన్ ఒక లెటర్ పెట్టిందా డీజీపీకి ఏంటి రిపోర్ట్ ఎన్ని రోజులు పడుతుంది ఒక డీజీపీ ఒక ఉమెన్ కమిషన్ స్టేట్ ఉమెన్ కమిషన్ ఒక రిపోర్ట్ అడిగితే ఎన్ని రోజులు పట్టింది ఆ రిపోర్ట్ ఇవ్వడానికి ఈ రోజు వరకు ఎవరు మాట్లాడు పోని సెంట్రల్ ఉమెన్ కమిషన్ డీజీపీ గారికి ఒక లెటర్ పెట్టింది ఆవిడ మీరు ఎట్టి పరిస్థితుల్లోనే దీని మీద ఒక వివరణ ఇవ్వండి అని దాని గురించి ఎందుకు మాట్లాడలేదు ఇన్ని కబుర్లు ఇన్ని పులిహోర కబుర్లు మాట్లాడి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఈ పొలిటీషియన్స్ అందరూ కూడా నేను ఒకటే ఛాలెంజ్ చేస్తున్నా అరే ఇవన్నీ పక్కన పెట్టండి ఇవన్నీ పక్కన పెట్టండి నేషనల్ ఫోరెన్సిక్ ల్యాబొరేటరీకి ఈ వీడియో పంపిద్దాం మీతో పాటు మీ సీఎం వస్తాడా మీ సీఎం బదులు మీ మంత్రులు వస్తారా లేకపోతే మీ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు వస్తారో రండి డేట్ మీరే చెప్పండి నేను వస్తాను మాతో పాటు ఎవరైతే ఉమెన్ అందరూ కూడా పోరాటం చేస్తున్నారో ఆల్ పార్టీస్ నుంచి ఆ జేఏసీ సభ్యులు అందరం వస్తాం ఒకసారి నేషనల్ ఫోరెన్సిక్ కి ఎందుకు మీరు ఈ రోజు వరకు ఈ వీడియో పంపించట్లేదు పంపించే దమ్ము మీకుందా పంపిస్తే రిపోర్ట్ తీసుకొచ్చుకునే దమ్ము మీకుందా ఇవన్నీ మానేసుకొని ఎక్లిప్స్ ఇచ్చిన రిపోర్ట్ తప్పు ఏదో సామెత చెప్పినట్టు వచ్చిందండి మొగుడు కొట్టినందుకు కాదు తోటకొడలు దెప్పినందుకు ఉంది అంటే ఇక్కడ పరిస్థితి ఏంటంటే మాధవ్ ఆ వీడియో తీసే ఆ వీడియోలో వెకిలి చేస్తలు చేశారు దాని మీద చర్యలు తీసుకుందాం అనేది కాదు అది ఒరిజినలా లేదా అని మేము ఫోరెన్సిక్ పంపిస్తే ఆ రిపోర్ట్ మీద ఇది ఫేక్ అని మా మీద కేసులు పెట్టడానికి డొంక అంతా ఎదుగుతున్నారు చూడండి మీ తాలూకా తెలివితేటలకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి
ఏందంటే అసలు నాకు అర్థం కాదు. అంటే ఎంత రక్షించాలని ఈ రోజు వరకు చూస్తున్నారు. ఒక అసలు సంబంధమే లేని సిఐడి బయటకు వచ్చి ఫకీరప్ప గారు పాపం బయటకు వచ్చారట. బయటకు వచ్చి ఆ వీడియో నిజంగా వీడియో ప్లే అయింది. అరే ఇంకొకటి నాకు అర్థం కాదు, వీడియో 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 అంటారు, అది వీడియో కాల్. అది వీడియో కాల్ ని వేరే అతను రికార్డ్ చేశాడు. అది వరుసలకి ఎక్కడ దొరికింది? రెండే రెండు చోట్ల దొరికింది. అది వీడియో కాల్ చేశారా చేయలేదా అన్నది. అయితే మాధవ్ వీడియో లేదా అమ్మాయి వీడియో, పాప అమ్మాయి ఎక్కడుందో ఎవరికి తెలియదు, ఉన్నదో లేదో పోయిందో కూడా తెలియదు. ఎదురుగానే కనిపిస్తున్నాడు కదా, ఊరేగింపుగా తీసుకొచ్చారు కదా ఐడియట్ని. ఊరేగింపుగా తీసుకొచ్చిన తర్వాత అంత గాడిదారు సెల్ ఫోన్ తీసుకోలేరా? మేము ఈరోజు మొబైల్ ఇక్కడ పెడితే నార్మల్ కాల్ మాట్లాడితే మేము ఏం మాట్లాడుతున్నాం? రికార్డింగ్ రికార్డులు చేస్తారు కదా మావి. మరి ఈరోజు ఎందుకు ఎంపీ గోరెడ్ల మాధవ్ ఫోన్ ఈరోజు ఎందుకు ఎవరు తీసుకోలేకపోతున్నారు? ఎందుకు ఇప్పుడు వారు కబుర్లు, మాకు ఎందుకు కబుర్లు అండి? ఎక్లిప్స్ ఇచ్చిన రిపోర్ట్ ఒక వరుస నెల ఎక్లిప్స్ ఇచ్చిన రిపోర్ట్ ఫేకా? అది మీకు మీ విజ్ఞతలు వదిలేస్తున్నాం. అది ఇవన్నీ అసలు బేస్ మర్చిపోయి బేస్ మానేసుకొని ఇప్పుడు వరకు ఈ రిపోర్ట్లు 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 మాట్లాడుతూ దీనికి బయటకు వచ్చి చంద్రబాబు నాయుడు ఎలా చేశారు, చంద్రబాబు నాయుడు ఎలా చేశారు, వీళ్ళు ఫేక్ ఏందో నాకు అర్థం కాదు. బుర్ర పెట్టి ఆలోచించండి మంత్రులు ఎమ్మెల్యేలు, అట్ ద సేమ్ టైం పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా. మీ మీద మాకంటూ గౌరవం ఉంది. అసలు సంబంధమే లేదు. సిఐడి బయటకు వచ్చి మాట్లాడించేస్తారు. ఫకీరప్ప గారు ఆయన పాపం ఆయన ఇచ్చిన స్క్రిప్ట్ ఆయన ఏదో మాట్లాడేస్తారు. ఈ లోపేమో ఈ ఎంపీ గారు ఏమో దండం పెట్టేసాడు, వదిలేడరా బాబు అంటాడు ఈయన. అంటే ఇన్ని జరుగుతున్నా ఎక్కడా కూడా, అంటే తప్పు మీద తప్పు అబద్ధాల మీద అబద్ధాలు మాట్లాడేస్తున్నా కూడా నోరు మెదపకుండా జగన్ గారు కూర్చొని తాడేపల్ల కొంపున సినిమాలు వస్తున్నాడు. ఆయన మేము ఒకటే కోరుకుంటున్నాం ఈరోజు, అతను వికృత చేష్టలు చేశాడా లేదా, దానికి సంబంధించి మీరు ఏ చర్యలు తీసుకున్నారు? ఈరోజు ఆడవాళ్ళ డిగ్నిటీ ఫర్ ఉమెన్ ఏమైపోతుంది ఆంధ్రప్రదేశ్లో? రేపటి నుంచి ప్రతి ఒక్క ఈడియట్టు మేము ఇప్పుకు తిరుగుతాము, మేము నచ్చని చేసుకోండి అంటే మా పరిస్థితులు ఏంటి? ఒక ఎంపీ స్థాయి వ్యక్తి తప్పు చేస్తేనే వీళ్ళు కప్పి పుచ్చుకున్నారు, ఆఫ్టర్ ఆల్ మేమెంత అని చెప్పి రోడ్డు మీదకి ఎవడైనా వచ్చి వెకిలి చేస్తున్న ఆడవాళ్ళు ఎదురుగా చేస్తా ఉంటే మేమేం సమాధానం చెప్పాలి? మా తాలూకు సెల్ఫ్ రెస్పెక్ట్ ఏమవుతున్నట్టు, మా తాలూకు డిగ్నిటీ ఆఫ్ ఉమెన్ ఏంటి పరిస్థితి, మా పరిస్థితి ఏంటి? ఆడవాళ్ళకి గౌరవం లేదా ఆంధ్రప్రదేశ్లో? ఆడవాళ్ళకి మర్యాద లేదా ఆంధ్రప్రదేశ్లో? 75 సంవత్సరాల ఆజాదీకి అమృత్ మహోత్సవం చెప్పి ఎంతో గొప్పగా చేసుకుని 3 రోజులు ఇళ్ల మీద జాతీయ జెండా ఎగరేసుకున్న మన భారతదేశంలో, మన ఆంధ్రప్రదేశ్లో ఈ రోజుకి కూడా వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ లో ఆడదానికి గౌరవం లేదని చెప్పుకోవడానికి సిగ్గనిపించట్లేదా? దీనికి ఇంకా మేకప్ లేయడానికి మీ ఆ తాలూకు ఆరాటాలు పోరాటాలు చూస్తుంటే సిగ్గనిపిస్తుంది. పోలీస్ డిపార్ట్మెంట్ చూస్తా ఉంటే సంబంధమే లేని సిఐడి బయటకు వచ్చి మాట్లాడుతుంది. ఎవరు మాట్లాడబోతారు సిఐడిని? సిఐడి అసలు ఏ విషయంలో సిఐడి మాట్లాడింది? అసలు ఎవరు ఇందులోని రికార్డింగ్ ఫేక్ సర్టిఫికెట్ చెప్పడానికి ఎవరికి ఎవరికి అధికారం ఇచ్చారు? అది ఫేక్ అని చెప్పి మీరు చెప్పగలుగుతున్నారు. అది ఫేక్ అని చెప్పే దమ్ము మీకు రావాలి అంటే ఇదే వీడియోని నేషనల్ ఫోరెన్సిక్ రిపోర్ట్ కి పంపించి, ల్యాబ్ కి పంపించి, అక్కడి నుంచి రిపోర్ట్ తెప్పించుకుని అప్పుడు చెప్పండి. అమ్మ పెట్టా పెట్టదు అడుగు తినాలి కదా, మీరు చెయ్యరు, మేము చేస్తేనేమో దాని మీద ఏమో 1,25,000 ఎదుగుతా ఉంటారు కూర్చొని. ఇప్పటికైనా మానండి ఆ ఆరాటాలు పోరాటాలు, మానండి అతన్ని రక్షిద్దామనేది. ఇప్పటికైనా ప్రజల మీద దృష్టి ఉంటే, ఆడవాళ్ళని గౌరవించుకుందామని తపన ఎక్కడైనా ఏడిస్తే దయచేసి ఇప్పటికైనా అతని మీద బర్త్రాఫ్ చేయండి. అతన్ని అతన్ని తీసుకొచ్చి ఏంటి కార్లు ఊరేగింపంట, దిక్కుమాలిన సంత ఇలా తగలడిపోతుంది ఈ రోజు ప్రజాస్వామ్యం. సారీ టు సే, ఎందుకంటే ప్రజా ఈరోజు ఒక ఎంపీ తప్పు చేసి బయటకు వచ్చి సిగ్గుపడాల్సిన ఎంపీ, ఇళ్లలో కూర్చొని బయటకు రావడానికి కూడా భయపడాల్సిన ఎంపీ, ర్యాలీగా 400 వెహికల్తో వస్తాను, 500 వెహికల్స్తో వస్తాను అని చెప్పి బట్టలు ఇప్పుకొని తిరుగునోడేమో ఈరోజు రోడ్ల మీదకి ర్యాలీలుగా తిరుగుతూ ఉంటే ఏం మెసేజ్ ఇస్తున్నారండి మహిళలకు కానీ, మీరు మిగతా వాళ్ళకి కానీ? మళ్ళీ బయటకు వచ్చి ఎవరు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ తప్పు, తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ఫేక్, దీని మీద చర్యలు తీసుకుంటాం. ముందు బట్టలు ఇప్పుకొని తిరుగుతున్న వాడమే చర్యలు తీసుకోండి, తర్వాత దాని ఫేక్, తర్వాత మేము ఏం చేసామో సరే తర్వాత మా దగ్గరికి రండి. అది మానేసి మూలాలు మర్చిపోయి ఎప్పుడు చూడు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎలాగ పెడదాము, పాపం అర్థం కాదు ఏంటంటే ఎప్పుడు మమ్మల్ని ఎరకాటంలో పెడదాం అనుకున్నా ఎరకాటంలో పడిపోయేది వైసీపీనే. దానికి ఫ్రంట్ అండ్ సీన్ లో ఉన్నది పోలీసు, అది విషయం. ఈరోజు ఈ డట్టీ పిక్చర్ కి ఎండ ఎప్పుడు తగులుతుందిరా అంటే